నిర్మల్ జిల్లా బైసా పట్టణం రాహుల్ నగర్ లోని కిరణ్ కొంబ్రేవార్ టిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరారు. కార్యాలయంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి తన అధ్యక్ష పదవితో పాటు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన మాదిరిగానే నేడు కిరణ్ కొంబ్రేవార్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశంలానే బీఆర్ఎస్ చిల్లర పార్టీ కాదని ఒక ఉద్యమ పార్టీ అని అన్నారు. రమాదేవిని మోసం చేసిన బీజేపీ, కొంబ్రేవార్ ను మోసం చేసిన కాంగ్రెస్ బుద్ధి చెప్పే విధంగా బీఆర్ఎస్ ముధోల్ అభ్యర్థి విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వం లోపల కేటీఆర్ గారి సారథ్యం లోపల మరి ఆకర్షితులైనటువంటి మొన్న బీజేపీ కావచ్చు రమాదేవి గారి నేతృత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కిరణ్ కొంబ్రేవార్ గారి నేతృత్వం లోపల దాదాపు ముధోర్ కాన్స్టిట్యూన్సీ లోపల బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఖాళీ చేసి వాళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలోని కేటీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీలో కూడా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి స్వాగతం తెలియజేస్తున్నాం. మరి రాబోయే రోజులలో ఇక్కడ విఠల్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విఠల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించింది. ఏదైతే రమాదేవి గారిని మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి కిరణ్ కొంబ్రేవార్ బీసీ బిడ్డ అయినటువంటి వాళ్ళ కిరణ్ కొంబ్రేవార్ నుంచి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి రెండు పార్టీలకు గుర్తి చెప్పి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెడ్డి గారి విఠల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఇవాళ మీ అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ వేడుకొట్టు కోరుకుంటూ ఈరోజు కిరణ్ కొంబ్రేవార్ గారు మరి 3 గంటలకు తెలంగాణ భవన్ లోపల కేటీఆర్ గారి సారథ్యం లోపల కేటీఆర్ గారి నేతృత్వం లోపల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. రాబోయే రోజులలో కొత్త పాత తేడా లేకుండా రమాదేవి గారికి ఏ విధంగా అయితే సంస్థ స్థానం ఇస్తున్నామో రేపు కిరణ్ కొంబ్రేవార్కి కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పి మనవి చేసుకుంటూ, ఎందుకంటే ఇది ఒక ఉద్యమ పార్టీ, ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా పరిణితి చెందినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది చిల్లర మల్ల రాజకీయాల కోసం పుట్టినటువంటి పార్టీ కాదు, తెలుగుదేశం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ యొక్క చిల్లర మల్ల రాజకీయాల కోసం పుట్టినటువంటి పార్టీ కాదు. కనుక ఖచ్చితంగా కొత్త పాత తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంస్థ స్థానం ఉంటుంది. రమాదేవి గారు వెంట వచ్చిన వాళ్ళకు కావచ్చు, కిరణ్ కొంబ్రేవార్ వెంట వచ్చిన అంచాలందరికీ కూడా రాబోయే రోజులలో లోకల్ బాడీస్లలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా సముచిత స్థానంతో చెప్పి మనం చేసుకుంటూ వారికి మరొకసారి వాళ్ళ ఆహ్వానం పలుపుతూ జై తెలంగాణ జై కేసీ. నిన్న మీ అందరి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఈరోజు మన ఎమ్మెల్సీ సతీష్ గారు మరియు కేటీఆర్ గారి ఆహ్వానం మేరకు, రమంత గారి ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారి సమక్షంలో హైదరాబాద్లో దాదాపు 10 నుంచి 15 మంది ముఖ్యకర్తలతో వెళ్ళి జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకున్నాము. సో నమ్మి టికెట్ ఇస్తామని నమ్మి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను నా యొక్క పార్టీ శ్రేణులు అందరూ బీఆర్ఎస్లోకి వచ్చి కాంగ్రెస్కు తగిన బుద్ధి నేర్పిస్తాము. ఇక్కడ నన్ను బీసీపీ అనేటువంటి ఇక్కడ నన్ను ఆదిలాబాద్లో గండ్ర సుజాత గారికి నా పేరు చెప్పి ఆమెకు టికెట్ కార్డ్ చేయడం, ఇక్కడ అకస్మాత్తుగా టికెట్ అమ్ముకోవడం జరిగింది. కాబట్టి దీన్ని తీవ్రంగా నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటమి దిశగానే పనిచేస్తూ బీఆర్ఎస్కు అత్యధిక మెజారిటీతో గెలిపించే దిశగా మన కేటీఆర్ గారికి ప్రామిస్ చేస్తూ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకున్నారు.